వైఎస్ వివేకా హత్య కేసులో నాటికీ పరిణామ పరిణామాల మధ్య నిన్న జరిగిన కోర్టు ఆర్గ్యుమెంట్స్ చూసిన తర్వాత ఈ రోజు పోస్ట్ పని అవ్వడం మరి కాసేపు దాదాపుగా టెన్ థర్టీకి దీని మీద మరోసారి నిన్న వేసిన పిటిషన్ ఏమైతే ఉందో దీని బెయిల్కి సంబంధించిన పిటిషన్ మీద మరోసారి విచారం జరగనుంది అయితే దీంట్లో ప్రధానంగా ఆయన లంచ్ మోషన్ దాఖలు చేయడం తర్వాత నాటికీ పరిణామాల మధ్య ఆయన ఆ సిబిఐ ఆఫీస్కి బయలుదేరి మధ్యలో వెనుదిరిగి వెళ్ళిపోవటం ఆ తర్వాత నిన్న లంచమో సంబంధించి దానికి మీద ఈరోజు పోస్ట్ పోన్ చేసిన నేపథ్యంలో అసలు నిన్న కోర్టులో ఏం జరిగిందన్న విషయం మీద అవినాష్ తరపున అడ్వకేట్లు చెప్పిన పాయింట్ వస్తారు పరిశీలిద్దాం దీంట్లో మనం ప్రధానం చూస్తే భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి అలాగే భాస్కర్ రెడ్డి పిటిషన్లో ఉండగానే అరెస్ట్ చేశారని చెప్పేసి అని కూడా అవినాష్ రెడ్డి అడ్వకేట్లు చెప్పిన నేపథ్యంలో మరి ఈ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ తరపున దీని మీద విచారణ మాత్రం జరుగుతుంది అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అని కూడా ఎక్కడా కోర్టు చెప్పలేదు కదా అని చెప్పేసి కూడా కోర్టు చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది ఇదే కాకుండా బాసరెడ్డి అరెస్ట్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు ఒక దస్తగిరి ఇచ్చిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ తప్ప అని చెప్పని కూడా చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి తరపున అడ్వకేట్లు చెప్పడం జరుగుతా దీంట్లో దీంతో ప్రధానంగా చూస్తే దస్తగిరి సిబిఐకి భయపడి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వ్యతిరేకంగా కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పేసని కూడా ఈ అవినాష్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్లు కోర్టుకు చెప్పడం జరుగుతాం దీంట్లో దస్తగిరి బెయిల్ వచ్చిన నెక్స్ట్ డేనే ఆ త్రీ నాట్ సిక్స్ పిటిషన్ వేసి ఆయన అప్రూవల్గా మార్చారని చెప్పేసి అని అనేకమైన ఆరోపణలు చేశారు సో దీంట్లో సిబిఐ కూడా తమ వాదన వినిపిస్తూ ప్రధానంగా మనం చూస్తే ఇప్పటికే అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారణకు హాజరయ్యాడని అలాగనే మూడోసారి మూడోసారి రమ్మన్నప్పుడు ఐదు రోజులు సమయం కావాలని కోరాడు అలాగనే ఇప్పుడు నోటీసులు ఇస్తే మళ్ళీ పిటిషన్ అంటే ఎప్పుడైనా సరే కోర్టు విచారణకు హాజరు కామని చెప్పిన ప్రతిసారి కూడా కోర్టులో పిటిషన్ వేస్తున్నాడని చెప్పేసి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడెప్పుడైతే అవినాష్ పోలీసులకు ఫోన్ చేసి మూడు నాలుగు కానిస్టేబుల్ చాలు అని చెప్పేసి హార్ట్ అటాక్ చనిపోయాడని చెప్పేసి అని కూడా పోలీసులకు ఫోన్ చేసింది అవినాష్ రెడ్డి అని చెప్పేసి అన్న విషయం మీద కూడా ఇప్పటికే తమ దగ్గర చాలా స్పష్టమైన సాక్షిదారులు ఉన్నాయని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా మడ్డను కప్పించుకునేందుకు దీన్ని సహజమన్నంగా చిత్రించి చిత్రీకరించేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నించారని చెప్పిన కూడా చాలా స్పష్టంగా సీబీఐ తన వాదనలు వినిపించింది మొత్తం మీద మరి కాసేపు దాదాపుగా పదిన్నర గంటలకు హైకోర్టులో మరోసారి విచారణ ప్రారంభం ఉంది దీంట్లో ప్రధానంగా మనం చూస్తే మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు తెలుస్తూ ఉంది దీంట్లో ప్రధానంగా సునీత వైఎస్ వివేకాంద కూతురు సునీత కూడా బెయిల్ని అబ్జెక్ట్ చేస్తూ తన పిటిషన్ను దాఖలు చేయాలని కూడా ఇంప్రీట్ పిటిషన్ వేశారు అయితే ఆ వేసిన పిటిషన్లో ఉన్న అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే సిబిఐ దర్యాప్తును జగన్ ఎందుకు ఎందుకు వితిరా చేసుకున్న వితిరా చేసుకోమని చెప్పి విషయం మీద అలాగనే అమాయకులను బలి చేసి అసలు నేరస్తులను ఈ కొట్టు నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఆమె తన ఆమె ఆమె ఆరోపణ చేస్తూ ఉంది ఇదే కాకుండా ఎప్పుడైతే దీంట్లో జగన్ జగన్ దీంట్లో స్పష్టంగా సునీత భర్త కూడా దీంట్లో అనుమానితని చెప్పి చెప్పంటాం అలాగనే దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలన్న విషయం మీద జగన్ పట్టించుకోకపోవటం అనే విషయం మీద కూడా ఆమె చాలా అబ్జెక్షన్ కూడా చెప్తా ఉన్నారు ఇదే కాకుండా ఈ కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే వైఎస్ వివేకానంద సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే హత్య చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా ఆధారాలు దొరికిన కీలక నిందితులకు జగన్ సపోర్ట్ చేస్తారని అది కాకుండా సునీత చాలా స్పష్టంగా చెప్తా ఉంది నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన విషయాన్ని కూడా ఈ పిటిషన్లో పేర్కొని తెలుస్తుంది మొత్తం మీద ఇదే కాకుండా దీంట్లో అవినాష్ రెడ్డి సంబంధించి మనం చూస్తే సిబిఐ అలాగనే సునీత ఒకటే అని చెప్పేసి అని ఎక్కడ కూడా విచారణ సరిగా జరగట్లేదని చెప్పేసి అని అలాగే టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో కలిసి సునీత హత్య కుట్ర చేశారని చెప్పిన విషయం మీద కూడా ఆయన ఆయన తనను చాలా స్ట్రాంగ్ చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నా మొత్తం మీద ఇక్కడ వివేక రాసిన లెటర్ దాచిపెట్టమని సునీత భర్త చెప్పాడని చెప్పేసి అని సునీత భర్తను భర్త కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీంట్లో అవినాశ్ ఇదే కాకుండా రెండో భార్యకు అధిక అధిక ప్రధానత ఇచ్చిన నేపథ్యంలోనే సునీతకు మనస్పతులు వచ్చాయని అలాగనే ప్రధానంగా వివేక హత్య కేసుకు చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా అక్రమ సంబంధం కారణంగానే ఇవన్నీ హత్య జరిగిందని చెప్పేసి అన్న విషయం మీద కూడా తను తన అడ్వకేట్ కూడా కోర్టుకు చెప్తున్న పరిస్థితి మొత్తం మీద అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈరోజు ఏం జరగబోతా ఉందన్న విషయం మీద వైఎస్ వివేకా సంబంధించి ఒకవైపున ఏ సిక్స్ ఏ సెవెన్లకు సంబంధించి పది రోజుల కస్టడీ కడగడం దాని మీద ఈరోజు కూడా మరి కాసేపులో హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కొనసాగి దాని మీద ఒక జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మరోవైపున నిన్న అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడన్న నేపథ్యంలో కూడా దీంట్లో చాలా స్పష్టంగా మీరు అరెస్ట్ అరెస్ట్ చేస్తారని చెప్తానంటే అవకాశం ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పంటాం అసలు ఈ ఇష్యూలో ఏం జరుగుతా అన్న విషయం మీద ఒకసారి పరిశీలిద్దాం వైఎస్ వివేకా సంబంధించి దీంట్లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఏంటి అంటే అవినాష్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం భాస్కర్ రెడ్డి దాన్ని అవలంబించాడు దీంట్లో ప్రధానంగా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి మనం కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఒకసారి పరిశీలిస్తే ఏమైతే హత్య జరిగిన తర్వాత అక్కడ సాక్ష్యాధారాలను తారుమారేసే ప్రయత్నం చేశాడు అని చెప్ప అన్న విషయం మీద స్పష్టమైన ఆధారాలు సేకరించారు ఇదే కాకుండా దీంట్లో దీని అంటే డెడ్ బాడీ లోపలిని తీసుకురావడం తర్వాత హార్ట్ అటాక్ చెప్పే ప్రయత్నం ఈ పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది కూడా అవినాష్ రెడ్డి ఇది 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 గుండెపోర చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసు చెప్పే ప్రయత్నం చేశాడని చెప్పేసి అన్న విషయం మీద కూడా పక్కా సమాచారం ఉంది అంటే దీంట్లో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు దీనికి సంబంధించి భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయంలో కన్వర్స్ స్టేట్మెంట్ చాలా స్పష్టంగా సిబిఐ పేర్కొంది భాస్కర్ రెడ్డి గడికి బయటకు ఉంటే సాక్షులు ప్రభావితం చేస్తాడు అలాగనే సాక్ష్యాలు తారపరసే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని చెప్పిన విషయాన్ని చాలా స్పష్టంగా రిమాండ్ పోరుకుంది కోరుకుంది మరి అలాంటప్పుడు ఈ భాస్కర్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అవినాష్ రెడ్డి కాబట్టి అంటే భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రే కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఈయన పాత్ర ఉంది ఈయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వల్ల ఆయన ఫాలో అయ్యాడు హత్యకు ముందు ఏమైతే ప్లాన్ చేసుకున్నారో ఆ విషయం కూడా అవినాష్ రెడ్డికి ముందే తెలుసు అని చెప్పిన అనేక అంశాల ఆధారంగా సేకరించిన ఎవిడెన్స్లను కూడా సిబిఐ ఈరోజు కోర్టు ముందు ఉంచే అవకాశం కనిపిస్తూ ఉంది అంటే మనం న్యాయ నిపుణులతో మాట్లాడే పరిస్థితుల్లో ఒకసారి చూస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది త్వరితగతిన ఈ కేసుని విచారణ జరిపించండి అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో కూడా ఈ సమయంలో అవినాష్ రెడ్డి కనుక బయట ఉంటే ఆల్రెడీ కడప ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సాక్షిని ప్రభావితి అవకాశం కనిపిస్తూ ఉంది సాక్ష్యాలను తారుమారేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎన్నో అరెస్ట్ చేసి అరెస్ట్ చేయ అరెస్ట్ చేస్తామని చెప్పని కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పే అవకాశం కలిపి నిన్న కో అడిగినప్పుడు కోర్టు అంటే అవినాష్ రెడ్డి అడ్వకేట్ అడిగినప్పుడు కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి అంటే ఖచ్చితంగా చేసా చేస్తామని చెప్పేసి విషయాన్ని కూడా స్పష్టం చెప్పకనే చెప్పారు ఖచ్చితంగా మరి ఈ రోజు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరవుతాడా అని దాని మీద నాలుగు గంటలకు ఏ నాలుగు గంటల లోపు ఇప్పుడు పదిన్నర గంటలకు ఏమైతే విచారణ మొదలవుద్ది విచారణ మొదలైన తర్వాత దాని మీద మరి జడ్జిమెంటు ఈ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ నిన్న నిన్న దాదాపు ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్న కూడా ఒకవైపు సిబిఐ ఒకవైపున రెడ్డి కూడా తమ వాదన వినిపించారు ఇప్పుడు ఈ బెయిల్ని అబ్జెక్ట్ చేస్తూ సునీత రెడ్డి కూడా వేసిన పిటిషన్ కూడా ఇంప్లీట్ చేశారు దాన్ని కూడా కోర్టు యాక్సెప్ట్ చేసింది మరి ఈ మూడు ఆర్గ్యుమెంట్స్లో కోర్టు ఎలా నిర్ణయం తీసుకున్న పోతా ఉంది ఆల్రెడీ మనం ఒక విషయం గమనించాలి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈ విషయంలో ఇమ్మీడియట్గా కేసును తేల్చండి అని అనే నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే అనుమానితులు సాక్ష్యాలు తారుమారు చేస్తారని ఎవరైతే బయట ఉండి ప్రభావితం చేస్తారనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేస్తేనే సిబిఐ చాలా స్ట్రాంగ్గా నమ్ముతూ ఉంది మరి సిబిఐ ఇప్పుడు నిన్న వినిపించిన వాదనలు బట్టి చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా చాలా కీలకమైన టెక్నికల్ ఏమిటిదండి గూగుల్ సంబంధించిన ఎవిడెన్సే కాకుండా ఇంకా ఫోన్ కాల్స్ ఫోన్ కాల్ ఎవిడెన్స్లు అలాగనే వీళ్ళతో కమ్యూనికేటేట్ కమ్యూనికేట్ అంటే ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేట్ అయిన వ్యవహారంలో కూడా కొంత కీలకమైన సమాచారాన్ని ఇప్పటికే సేకరించు కాబట్టి ఆ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అన్న విషయం మీద మనకి చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది మరి దీని మీద మరి కోర్టు నిన్న వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ఈరోజు పోస్ట్ పోన్ అవ్వడం ఈరోజు జరుగుతున్న సునీత ఇంప్లీట్ పిటిషన్ మీద వాదనలు వినిపించడం మరి నిన్న జరిగిన వాదనలో కూడా చాలా స్పష్టంగా సిబిఐ పేర్కొంది అలాగనే అవినాష్ రెడ్డి కూడా కావాలని నేను ప్రయత్నం చేస్తున్నారు నన్ను భాస్కర్ రెడ్డి అని చెప్పేసి కూడా చాలా స్ట్రాంగ్గా తన ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేశారు దీంట్లో సునీతకు సంబంధించిన భర్త ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పే ప్రయత్నం కూడా చేశాడు మొత్తం మీద ఈ అన్ని అన్ని పరిణామాల నేపథ్యంలో వైఎస్ వివేకానందని హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఏంటనే దాని మీదనే ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది ఖచ్చితంగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి భాస్కర్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన అవినాష్ రెడ్డి ఏమైతే ముందుగానే తెలుసుకొని భాస్కర్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్ ఫాలో చేశాడు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి మొత్తం మీద కోర్టు ఈ ఈ పరిస్థితుల్లో అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా త్వరత ఈ కేసును తేల్చమని చెప్పేసి ఈ విషయాన్ని కూడా కోర్టు ముందు తీసుకొచ్చేసి ఖచ్చితంగా బెయిల్ని అపోజ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకు అవినాష్ రెడ్డి బెయిల్ అపోజ్ చేయడానికి ఒకవైపున సీబీఐ మరోవైపున సునీతారెడ్డి ఇంప్లీట్ పిటిషన్ ఉంది ఇవన్నిటి నేపథ్యంలో మరి కోర్టు ఎలా ఎలా నిర్ణయం తీసుకుంటా ఉంది తర్వాత దీని మీద అలాగే నాలుగు గంటలకు సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సిబిఐ విచారణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అన్న విషయంలో నిన్ననే ఒక హింట్ ఇచ్చింది సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోవాలని చెప్పేసి సో మరి ఈ నేపథ్యంలో నిన్న దాదాపుగా చాలామంది పబ్లిక్ తోటి ఆయన గ్యాదరింగ్ తన అనుచరులతో హైదరాబాద్ రావడం తర్వాత మరి ఈ నిన్న చాలా హై సెక్యూరిటీ మా సిబిఐ ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ పెట్టడం జరుగుతుంది మనం మొత్తం కూడా నిన్న ఆర్టీఓ లైవ్లో చూసాం మరి ఈరోజు ఏం జరగబోతా ఉంది కోర్టు కనుక దీని మీద బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే జరిగే పరిణామాలు ఏంటి బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని దాని మీద కూడా ఇంకా సందిగ్ధ కొనసాగుతూనే ఉంది బెయిల్ ఇచ్చే అవకాశం లేదు అని ఒకవైపు న్యాయ నిపుణులు చెప్తున్నప్పుడు కూడా మరి నిర్ణయం విశేషాధికారం కోర్టుకుంది కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది తీసుకుంటే అవినాష్ రెడ్డి భవితవైపు ఎలా ఉండబోతూ ఉంది ఈ లోపల జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మరి ఆయన ఇక్కడి నుంచి ఈరోజు సీబీఐ నాలుగు గంటలకు సీబీఐ విచారణకు హాజరు కావాలి కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరైన నేపథ్యంలో ఈ ఈరోజు కోర్టు ఇచ్చిన నిర్ణయం తోటి ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నా మరి ఏం జరగబోతూ ఉంది అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో అరెస్ట్ అవుతుందా లేదా అని చెప్పారు